Hi Bhavani. Nice to see you. నువ్వు ఈ కాలేజ్లో ఉన్నా రితేష్ చెప్పిండు. నువ్వు ఈ కాలేజ్లోనే తగలటవా? ముందే తెలుసుంటే వేరే కాలేజ్కి వెళ్ళేదాన్ని నేను. ఇప్పుడు మాత్రం ఏమైంది? ట్రాన్స్ఫర్ చేయించుకో. నిన్ను చూసి అంతగా పారిపోవాల్సిన అవసరమేం లేదు నాకు. గుడ్, కనీసం నీకు రెండు లవర్ని అయ్యే ఛాన్స్ అయినా ఉంది. ఫన్ టైం. అయ్యా, గుంట సెక్సీగా ఉంది, ఐ లవ్ యూ చెప్తేనేటి. అర్ధగంట చాట్కి ఐ లవ్ యూ చెప్తావరా? కక్కుర్తి నా పడక. అర్ధగంట రెస్టారెంట్లో కూర్చొని సెక్స్ అన్న చబయ్యా. ఏంటి లైబ్రరీలో ఉన్నావా? ఎక్కడున్నావు తల్లి? ఇక్కడనే ఉన్నా డార్లింగ్. అరే పరిచయం చేసింది, సారీ బాస్, ఐఎమ్ సయీద్. సో డోంట్ వరీ, వచ్చిన కొత్తలో మేము కూడా ఇట్లానే కష్టపడ్డాం. అయినా ఇట్లాంటి ఎడార్లో వెతికితే జింకలు దొరకవు బాస్. సాయంత్రం నాతో రండి, తీసుకుపోతా. విల్ హ్యావ్ ఫన్ టైమ్, ఓకే? ఏమున్నదిరా పూరి? ఏం తింటారా మీ దేశంలో ఇంత తెల్ల ఉంటారు? డ్రింక్ ప్లీజ్. వావ్, వన్ మోర్. రెండు జాకెట్ అవి అసలు బాగాలేదురా, యాసిడ్ లా ఉంది. డమ్మాలిస్తే యాసిడ్ ఏందా? ఓకే, యూ వాంట్ టు డాన్స్ విత్ మీ? Nah, that will like next time. మాటలతో లాభం లేదురా బయట. ఇప్పుడు చూపిస్తా కాదరండి. అంటే we don't have sex before marriage in India. Oh, some people do not have sex even after marriage. I can't believe they did that to you. Poor baby, so sweet and so sensitive. We'll take care of you tonight. ఇక్కడ నడు పాత్ర. మీ పలా తాగి కొండచిలలా ఒలిచుకుంటే వాంతవుక ఇంకేం అవుతుందిరా నీ అప్ప? బతుకులో మళ్ళా బార్సీ లేకుండా చేసా గబ్బున అక్కడక. నీ మూలన నా గర్ల్ ఫ్రెండ్స్ కూడా నన్ను వదిలిపోయారు. రైట్, నడురా లైన్ మీద. నడు లైన్ తప్పేవో ఎల్లో సీలో పెట్టి కుమ్మేస్తావు నా కొడక. నడు రే, వంగకుండా స్ట్రైట్ గా నడు. రై ఎన్రా? మూడు కాదు, మూడు మూడు. రై, మాకు జరిగిన పిల్లలు నా ఫేస్ సేఫ్ ప్లేస్ కి తీసుకుపోతాం. స్టేక్ టైం చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని చెప్తా నా కొడక. విల్ హావ్ ఫన్ టైం. ఏ బాయ్స్, నాతో రండిరా. పదా
$100 for half an hour. ఏంటి వస్తారా లోపలికి? లేదంటే ఇక్కడ ఉండి కార్ చూసుకోండి, నేను వెళ్ళొస్తా. ఇప్పుడు దిగిందిరా. నాకు వెళ్ళాలని ఉందిరా. నాకు కూడా. వెళ్ళండిరా, నా ఇంక చూస్తారు ఎందుకు? నువ్వు రాబే. నేను రాను. పదరా, అర్థ పెట్టుకుంటే కుదరదు. రే మామ్స్, ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతున్నామో ఆలోచించారా కొంచెం? ఒరే బుద్ధా, మేము డిసైడ్ అయిపోయినా మమ్మల్ని వదిలేరా బాబు. మన రెస్టారెంట్లో సెక్స్ అన్నప్పుడు ఏమైందిరా ఎండింగ్? అది అలా ఎండ్ అయినందుకు నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను రా. అదిరా సంగతి, ఆడికి మూడొస్తే సిద్ధ, మనకు మూడొస్తే బుద్ధ. అంతో పెట్టుకుంటే మామ్స్, ఈ నిర్ణయం ఒక పూట మజా చేయడం మీద కాదు, లైఫ్ అంతా దిగిపోయి ఇంకో చెడ్డ అలవాటు మీద. జస్ట్ లైక్ ఫస్ట్ సిగరెట్. టైం పాస్ కోసం చేస్తున్నారు భయ్య, ఏ కాలంలో బతుకుతున్నావు నువ్వు? ప్లీజ్. కుక్కలకి మనకి తేడా, ఇది మన కల్చర్ కాదురా. పదపోదాం.